ఇప్పుడు ఆంధ్ర రాజకీయాల విషయానికి వస్తే, అభ్యర్థుల మార్పే వైఎస్ఆర్సీపీ పతనానికి కారణమని వాళ్ళ యొక్క పార్టీలో ఉన్న వాళ్ళే అంటున్నారు. సో అది నిజమే అంటారా? ఏ పార్టీ? వైఎస్ఆర్సీపీ అభ్యర్థుల్ని మారుస్తూ ఉన్నారు కదా. సో మాకు వస్తుంది సీటు అనుకునే వాళ్ళకి సీట్ ఇవ్వకుండా కొత్త కొత్త వాళ్ళకి సీట్లు ఇవ్వడం జరిగింది. సో అసంతృప్తి అయితే కనిపిస్తుంది సార్. అన్ని పార్టీలు ఉన్నాయి కదా, జనసేనలో ఉంది, టీడీపీలో ఉంది, వైఎస్ఆర్సీపీలో ఉంది, అన్ని చోట్ల అసంతృప్తులు ఉన్నాయి. సో ఎవరెట్ట గెలుస్తారో ఎవరేమవుతారో చూడాలి, ప్రజలు చూడాలి కదా. లోకల్ క్యాండిడేట్లు ఇప్పుడు బేసిక్గా ఏంటంటే, మనకి వీళ్ళు ఇచ్చిన క్యాండిడేట్లు ఎవరో మనకు తెలియదు. మనం ఇక్కడ కూర్చుంటున్నాం కాబట్టి మనకు కరెక్ట్గా వాళ్ళకి ఏముంది, వాళ్ళ బ్యాక్గ్రౌండ్ ఏంటి, వాళ్ళు ఏంటి మనకు తెలియదు. సో అక్కడ ఓటర్స్ వాళ్ళకి ఎవరిని వాళ్ళు ఓన్ చేసుకునేస్తారు. ఎందుకంటే ఎప్పటికప్పుడు కొత్త వాళ్ళు వస్తూ ఉంటారు, కొత్త నీరు వస్తూ ఉంటుంది. ఆ కొత్త నీరు ఎవరో మనకు తెలియదు కాబట్టి వాళ్ళకి ఓటు వేయాలని మనం ఇక్కడ కూర్చొని డిసైడ్ చేయటం కాదు. గ్రౌండ్ రియాలిటీ చూసుకోవాలి, అపోజిషన్ వాడు ఎట్లా ఉన్నారో చూసుకోవాలి. వైఎస్ఆర్సీపీ మార్చిన వాళ్ళకి లోకల్ వాళ్ళ కాదా, తెలుగుదేశం వాళ్ళు పెట్టిన వాళ్ళు కొత్తగా లోకల్ వాళ్ళని పెట్టారా, బయట వాళ్ళని పెట్టారా, లేదా జనసేన వాళ్ళు పెడితే లోకల్ పెట్టారా, బయట పెట్టారా, వాళ్ళకి వీళ్ళకి ఎట్లా ఉంటుంది, ఇన్ని ఆలోచించాలి. పర్మిటేషన్స్ కాంబినేషన్ కేవలం ఏంటంటే ఒక నాయకుడి మీద ఒక క్యాస్ట్ మీద నడిపించేద్దాం అనుకుంటే నడవదు అంత ఈజీగా. సో వాళ్ళు పెట్టే ఒక క్యాస్ట్ ఉంటుంది, పార్టీ ఉంటుంది, క్యాండిడేట్ ఇండివిజువాలిటీ ఉంటుంది, ఇవన్నీ చూసుకుంటే కానీ మొత్తం సెటిల్ అవ్వదు ఇది. సో చూడాలి, అంత ఈజీ కాదు క్యాండిడేట్ని మార్చగానే. అంటే ఒక పాపులర్ నాయకుడు ఒక కాన్స్టిట్యున్సీలో ఉంటే, అంటే ఎమ్మెల్యే అయిపోగానే పాపులర్ అవ్వడు, ఎమ్మెల్యే అయిన వాడు అన్పాపులర్ కూడా కావచ్చు. అన్పాపులర్ అయిన వాళ్ళు కాబట్టి తీసేసి వేరే వాళ్ళని కొత్తగా పెట్టారా, లేకపోతే వాళ్ళు వేరే రకంగా మారిపోయారా, లేకపోతే వాళ్ళు పార్టీ మారారా? ఇప్పుడు ఏంటి, ఫర్ ఎగ్జాంపుల్ మీరు చెప్పినట్టు వైఎస్ఆర్సీపీలో టికెట్ ఇవ్వకపోతే ఈ మనిషి వెళ్ళి తెలుగుదేశంలో కంటెస్ట్ చేస్తున్నాడు. ఒకవేళ ఇతను గెలుస్తాడు అనుకుంటే వీళ్ళే ఇస్తారు కదా, వీళ్ళు వాళ్ళ పార్టీలో వెళ్ళి చేస్తారు. ఎవరికి ఓటేస్తున్నామో తెలియదు మనకి. మనం ఆ కాన్స్టిట్యున్సీ మెంబర్లు అనుకోండి, ఓటర్స్ అనుకోండి, ఈ లాస్ట్ ఇయర్ లాస్ట్ 5 ఇయర్స్ బ్యాక్ మనం ఈ ఫలానా క్యాండిడేట్కి మనం ఓటేసి ఒక పార్టీకి గెలిపించాం. ఇప్పుడు ఆయన ఇక్కడ టికెట్ ఇవ్వలేదని ఇంకో పార్టీలో చేరాడు. ఇప్పుడు నేను ఆ గెలిచిన లాస్ట్ టైం గెలిపించిన క్యాండిడేట్కి ఓట్ వేయాలా, లేకుంటే ఇప్పుడు ఈ పార్టీకి ఓట్ వేయాలా, మనకి కన్ఫ్యూజన్ ఉంటుంది. సో ఇవన్నీ చూసుకుని అవన్నీ సెటిల్ అవ్వటానికి ఓ 10% ఓట్లు ఇట్లా కన్ఫ్యూజన్ ఉంటాయి. మిగిలిన ఓట్లు ఏంటంటే పొలిటికల్ పార్టీకే ఉంటాయి. ఈ 10% ఓట్లు ఎట్టబోతుంది దాన్ని బట్టి మనిషి ఎవరైనా సరే పార్టీకి ఓట్ వేయడం అనేది జరుగుతుంది. అది ఫిక్స్డ్, అది ఐ ఫిక్స్డ్ ఓట్స్ ఉంటాయి. ఇప్పుడు ఈ 10% నాలుగా చెప్పినట్టు కన్ఫ్యూజ్ అయ్యేవాళ్ళు ఉంటారు కదా, ఈ క్యాండిడేట్ పోయాడు, ఆ క్యాండిడేట్ వచ్చాడు, ఎవరున్నారు వీళ్ళు ఏంటి అనుకునేవాడు, కొంచెం సిద్ధాంతాలు ఉన్నాయా లేవా, ఇటువంటి ఆలోచనలు ఉన్న వాళ్ళకి కొంచెం ఉంటుంది. వాళ్ళు ఎటువంటి షిఫ్ట్ అయితే అప్పుడు అటు షిఫ్ట్ అవుతాయి ఓట్లు అని. రైట్. ఇప్పుడు వైఎస్ఆర్సీపీ నాయకుల్లో ధర్మాన ప్రసాద్ రావు గారు కూడా మన పార్టీ వాళ్ళే టీడీపీకి ఓటు వేస్తామని అంటున్నారు. ఆయన ఏమంటున్నారంటే, మన పార్టీలోకి ప్రజల్లోకి వెళ్ళి ఇంకా మన పార్టీ గురించి ఇంకా గట్టిగా చెప్తే అప్పుడే మనకు ఓట్లు పడే ఛాన్సెస్ ఉన్నాయని కూడా ఇట్లా అంటున్నారు. సో వాళ్ళకే ఏంటంటే మనం గెలుస్తాము అనే నమ్మకం లేకుండా పోయింది ఇక్కడ పరిస్థితి. అంటే ఏ ఊర్లో క్యాండిడేట్ ఆ ఊర్లో ఒక్కొక్కళ్ళకి ఒక్కో డౌట్ రకరకాలు ఉంటాయి. అట్లా తెలుగుదేశం వాళ్ళు అంటున్నారు, బీజేపీ వాళ్ళు అంటున్నారు, వాళ్ళు జనసేన వాళ్ళు అంటున్నారు. అన్ని పార్టీల్లోనూ ఒకళ్ళో ఇద్దరు ఇటువంటి మాటలు మాట్లాడుతున్నారు, ఆ పార్టీ గెలవదు, ఈ పార్టీ గెలవదు అనేవాళ్ళు ఉన్నారు. సో మనం ఆన్ ద హోల్గా తీసుకోవాలి, కానీ ఒకళ్ళిద్దరు క్యాండిడేట్ల గురించి మనం తీసుకోవచ్చు. ఆయన ప్రసాదరావు గారు మాట్లాడితే ఆయన కాన్స్టిట్యున్సీని గురించి మాట్లాడారా? మీకు ఒకటి అర్థం చేసుకోవాలమ్మా, ఒకవేళ ఏ పార్టీ అయినా, తెలుగుదేశం పార్టీ అంతకు ముందు ఉన్నప్పుడు, ఇప్పుడు వైఎస్ఆర్సీపీ ఉన్నప్పుడు కానీ గవర్నమెంట్ రన్ చేస్తున్నారు. వాళ్ళు 5 ఇయర్స్ వాళ్ళు రన్ చేశారు, 5 ఇయర్స్ వీళ్ళు రన్ చేశారు. గవర్నమెంట్ లేకపోతే ఇతను తర్వాత ఎలక్షన్లు అన్నింటిలోనూ వీళ్ళే గెలిచారు. 3 ఏళ్ల వరకు అన్ని ఎలక్షన్లు వీళ్ళే గెలిచారు. సో అందరు ప్రజల్లోకి వెళ్ళుండకపోతే 3 ఎలక్షన్లు గెలవడు కదా. సో ఇప్పుడు ఏంటి అనేది చూడాలంటే, ఇప్పుడు రకరకాల మార్పులు ఉన్నాయి. మీరు చెప్పినట్టు ఇందాక క్యాండిడేట్ మారిపోయినందుకు కానీ మారవచ్చు, అయితే వీళ్ళ పెర్ఫార్మెన్స్ బాగోలేదనుకుంటే మారిపోవచ్చు, ఇట్లా లేకపోతే తెలుగుదేశం దీనికంటే బెటర్గా చేసింది అనుకుంటే మారిపోవచ్చు, ఎనీథింగ్ ఏదైనా జరగవచ్చు. సో అంత ఈజీగా జనంలోకి లేరు అనేది మాత్రం అబద్ధం. ఓకే, జనంలో వీళ్ళు ఉన్నారు, వాళ్ళు ఉన్నారు, లేకపోతే మీకు ఆ పర్సంటేజ్ ఆఫ్ ఓటింగ్, సాలిడ్ ఓటింగ్ ఉంది రెండు పార్టీలకి, ఆ ఓటింగ్ ఉండదు కదా.
సో మిగిలిన ఓట్లు ట్విస్ట్ ఎట్లా అవుతాయి, టిల్ట్ ఎట్లా అవుతాయి అనేది మనం చూడాలి. సో యాజ్ ఇట్ ఈస్గా ఏదో ఒకళ్ళు ఇద్దరు అంటారని చెప్పి ఇప్పుడు అట్లా అనుకుంటే జనసేనలో వాళ్ళు ఇవాళ మారిపోయి ఇంకో పార్టీలో చేరుతున్నారు, వాళ్ళు ఎవరిలో చేరిపోయి దీంట్లోకి వెళ్తున్నారు, వీళ్ళు వీళ్ళు కాంగ్రెస్లో చేరుతున్నారు, కాంగ్రెస్ వాళ్ళు దీంట్లో చేరుతున్నారు, తెలుగుదేశం వాళ్ళు ఇంకో దాంట్లో చేరుతున్నారు. ఇవన్నీ మారిపోయారు కాబట్టి పార్టీలన్నీ వీక్ అయిపోయినాయి అని అనుకోవటం లేదు. దే హావ్ గాట్ దేర్ ఓన్ స్ట్రెంగ్త్, బట్ అట్ ద సేమ్ టైమ్ డిపెండ్స్ ఆన్ ది క్యాండిడేట్స్ అన్నమాట. ఆ క్యాండిడేట్స్ ఎట్లా వస్తారు ఏంటి అనేది చూసుకోవాలి మనం. సో మరి వైఎస్ వివేకానందరెడ్డి హత్య చేయించింది అవినాష్ రెడ్డి అని అందరు వైఎస్ఆర్సీపీ వాళ్ళే అనుకుంటున్నారు, మరి దీని మీద మీ అభిప్రాయం ఏంటి? ఆయన ఆశీర్వదిస్తారంటారా మరి నెక్స్ట్? ఎవరు అనుకుంటున్నారు నాకైతే తెలియదు, నేను అయితే చూడలేదు అది ఫస్ట్ పాయింట్. ఎందుకంటే ఎట్లా డిసైడ్ అవుతారు, డిసైడ్ అయితే అరెస్ట్ అవ్వాలి కదా ఇమీడియట్గా. ఇప్పుడు వైఎస్ఆర్సీపీ వాళ్ళే చెప్తున్నారని మీరు చెప్తున్నారు, నిజంగా వాళ్ళే ఎవరిని చెప్పి ఉంటే వాళ్ళు అరెస్ట్ చేయించాలి కదా ఇమీడియట్గా, రైట్? సో అటువంటిది ఏమి జరిగింది అని నేను నమ్మను. జరిగితే ఏం జరిగిందో తెలియదు, వాళ్ళు ఏం మాట్లాడుతున్నారో మనకు నాకు ఐడియా లేదు, నేను అది చూడలేదు వీడియో. దాని మీద ఒక మూవీ కూడా వచ్చినట్టుంది సార్, బలంగా ఎవరైనా తీయచ్చు. ఇప్పుడు మన ఇంకొకళ్ళు వీళ్ళ గురి తీశారు కదా, అంతకుముందు రాజధాని దాంట్లో కూడా అట్లాగే చేశారు, దీంట్లో అట్లాగే చేశారు. ఇవన్నీ కాకుండా అసలు ఈ హత్యలను గురించి వీటిని గురించి ఇంపాక్ట్ ఉంటుందా ఓటు మీద అనేది ఆలోచిస్తే డౌట్. అసలు మీరు హత్యలను గురించి మాట్లాడుతున్నారు, మనకు ముగ్గురు నాయకులు ఉన్నారు ఇప్పుడు రాష్ట్రంలో, ముగ్గురు నాయకులు జగన్మోహన్ రెడ్డి గారు, చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు. వీళ్ళు ముగ్గురు రాష్ట్రం కోసం మేము కష్టపడుతున్నాం, రాష్ట్రం కోసం మేము త్యాగం చేస్తున్నాం, రాష్ట్రం కోసం ఈయనో మేము ముగ్గురం కలిసాం, తెలుగుదేశం బీజేపీ జనసేన మేము కలిసాము, ఈయనో రాష్ట్రం వాళ్ళు ద్రోహం చేస్తారు నేను రాష్ట్రం కోసం. వీళ్ళు రాష్ట్రం కోసం చేసేవాళ్ళు, వీళ్ళు ఒక్కొక్కళ్ళకి జెడ్ కేటగిరీలు, ఏ వై కేటగిరీలు ఎందుకు వీళ్ళకి? సెక్యూరిటీ లేకుండా ఈ ముగ్గురులో ఎవరన్నా బయటికి రాగలరా, వస్తారా అంటే భయం రావటం ఏం జరగదు. నాకు తెలిసి 100% వీళ్ళని ఎవ్వరు మర్డర్ చేయరు, ఎవరు వీళ్ళ మీద బాంబులు వేయరు, 100% గ్యారంటీ. మన ఎవరో బ్లేడ్లు అన్నారు, ఆ బ్లేడ్లో కూడా రాడు. ఎందుకంటే వీళ్ళు ఇప్పుడు ప్రతి మనం వెళ్తా అంటే ఎవరికైనా ప్రతి మనిషికి ఎవరో ఒకళ్ళు సెక్యూరిటీ ఇస్తారు. రోడ్డు మీద ఏదైనా జరుగుతుంటే అన్ని కేసులకేమో అడ్డం పడకుండా ఉంటారు, ఎక్కడో చోట అడ్డం పడతానే ఉంటారు. కొన్నిసార్లు అడ్డం పడతారు, కొన్నిసార్లు కత్తితో తుప్పాకు మీదకి వస్తా అంటే కొంచెం భయపడి తప్పుకోవచ్చు తప్ప సాధ్యమైనంత వరకు సమాజంలో ఎవరైనా ఒక దురాగతం జరుగుతుంటే అడ్డం పడతానే ట్రై చేస్తారు, చూస్తే కళ్ళ ముందు కనపడతా ఉంటే. అటువంటిది ఇంత ప్రియమైన నాయకులు మనకి, వీళ్ళు పోలీసులను అడ్డం పెట్టుకుని చుట్టూతో కార్డు వేసుకుని బయటకు వస్తుంటే వీళ్ళు అసలు నాయకులేంటి? ఇటువంటి వాళ్ళని పట్టించుకోకుండా మనం ఓటేస్తా ఉంటే ఇప్పుడు వివేకానంద రెడ్డి గారి హత్య ఇంకోటి ఇవన్నీ పట్టించుకుంటారంటారా మీరు? ఈ రాజకీయం అసలు వీళ్ళు ఎందుకు సెక్యూరిటీ తీసుకెళ్తున్నారు? హత్య రాజకీయం వీళ్ళ దగ్గర ఉందా, ఇంకోళ్ళ దగ్గర ఉందా? ఇక అవినాష్ రెడ్డి కేసు అంటారా, అది ఏమో నిజమో అబద్ధమో మనకెవరికీ తెలియదు. కన్ఫర్మ్ అయిపోయింది అంటే కన్ఫర్మ్ అయిపోతే రిజిస్టర్ అరెస్ట్ చేయించాలి కదా, ఎవరు కన్ఫర్మ్ చేస్తున్నారు? ఇప్పుడు మనం ఇక్కడ కూర్చుని వాళ్ళు మర్డర్ చేశారు, వీళ్ళు మర్డర్ చేశారు అనుకుంటే చాలదు కదా, నిజంగా మర్డర్ అయ్యి ఉంటే కన్ఫర్మ్ చేసి ఇమీడియట్గా అరెస్ట్ చేయించాలి కదా ఎవరైనా కానీ, ఆ చెప్పేవాళ్ళు ఎవరైనా కానీ, ఈ పార్టీ అవ్వచ్చు, ఆ పార్టీ అవ్వచ్చు, ఇంకో పార్టీ అవ్వచ్చు, ఇమీడియట్గా అరెస్ట్ చేయించాలి కదా. ఎందుకు అవ్వట్లేదు? వాళ్ళు సిబిఐ ఎవరు చేస్తున్నారు చేస్తున్నారు వాళ్ళకి ఇంతమంది, మనం 7 కోట్ల 5 కోట్ల ఆంధ్రులకి తెలిసిపోయిన విషయాన్ని వాడు ఇన్వెస్టిగేట్ చేస్తున్న ఇన్వెస్టిగేషన్ అథారిటీకి తెలియలేదా, తెలియదా? ఇది సీరియస్ క్వశ్చన్ కదా, అది దాన్ని ఏం చేయాలి? అది ఏంటో సార్ ప్రొలాంగ్ అవుతూనే ఉంది, దాని మీద మనం మాట్లాడుకుంటున్నామే కానీ అది దానికి ఎప్పుడు ఎండ్ వస్తుందో, సినిమాలు తీస్తున్నారో మర్డర్ ఎట్లా చేశారో కూడా చూపించేస్తున్నారు అన్ని చెప్తున్నారు, బట్ అయిపోతానే ఉంటుంది అంతే. మరి ఒక పక్క షర్మిల గారు, ప్రజలకి సేవకుడు కావాలి, హంతకుడు కాదు అని తేల్చి చెప్తున్నారు, మరి దీనిపై 100% మనం అందరం ఆ స్టేట్మెంట్ సపోర్ట్ చేయాలి. నిజం కదా, ఎవరు హంతకులు ఉండకూడదు, అంత ప్రజలకు సేవ చేసేవాళ్ళు కావాలి. ఇందాక నేను అదే చెప్పాను, అదే నేను చెప్పింది, ప్రజలకు సేవ చేసేవాళ్ళు కావాలి. సేవ చేసేవాళ్ళు చుట్టూతా ప్రహరీలాగా పోలీసులను పెట్టుకుని ఎందుకు బయటకు వస్తున్నారు? అంటే వీళ్ళు హంతకులా? ఎందుకు మనం ఎవరికి సెక్యూరిటీ ఇస్తాం? సెక్యూరిటీ మంచివాళ్ళకి ఇస్తాం, సెక్యూరిటీ అవసరం లేదుగా మంచివాడికి. ఇప్పుడు నేను త్యాగం చేస్తానికి వచ్చినప్పుడు నేను చచ్చిపోతా మ్యాక్సిమం అంతే కదా, నన్ను చంపుతారు. నేను లేకపోతే దేశం ఆగిపోతుందా?
ఆయన అనుకున్నవాడు నాయకుడు అవుతాడు. అంతేగాని నేను లేకపోతే అన్యాయం అయిపోతుంది, నన్ను కాపలా కాసి నన్ను నేను కాపాడుకుంటాను ప్రజల ధనంతో. పబ్లిక్ మనీయే కదా వీళ్ళందరికీ, సెక్యూరిటీ ఇచ్చే పోలీస్ అంతా పబ్లిక్ మనీ. పబ్లిక్ మనీతో నన్ను నేను కాపాడుకుని నేను నిన్ను కాపాడుతాను అనేవాడు ఇంకెక్కడ? వీళ్ళు హంతకులు నిజంగా డైరెక్ట్గా హంతకులో కాదో నాకు తెలియదు, కానీ వీళ్ళల్లో భయం ఉందంటే వీళ్ళలో ఎంత కొంత హంతకులు తప్పు చేశాను అనే భావన లేకపోతే వీళ్ళకి ఎందుకు భయం? ఎందుకు పబ్లిక్ వెళ్ళిపోవచ్చు కదా. నాకు తెలిసి మాకు తెలిసిన ప్రధానమంత్రి దగ్గర నుంచి ప్రతి వాళ్ళు పబ్లిక్లో తిరిగేవారు మాకు తెలిసిన రోజుల్లో. మరి ఇప్పుడు ఇప్పుడు ఎవరన్నా బయటికి రాగలరా? ఎందుకు రారు? ఏం చేస్తారు? వెళ్ళిన కుర్కు తింటారా, మర్డర్ చేస్తారా, ఏం చేస్తారని వీళ్ళంతా భయపడుతున్నారు. అది ఎవరికీ తెలియదు. సో బట్ ఏదైనా అవన్నీ పక్కన పెడితే ఆవిడ చెప్పిన స్టేట్మెంట్ని మాత్రం మనం ఎవరైనా కానీ హంతకులు అయితే నేను ఎప్పటి నుంచో చెప్తా ఉంటాను. ఇవాళ అసెంబ్లీలో కానీ పార్లమెంట్లో కానీ అసలు ఇప్పుడు ఆవిడ చెప్పారు కదా కరెక్ట్, నేను ఒప్పుకుంటా. మరి వాళ్ళ పార్టీలో ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో టికెట్లు ఇస్తుంది ఆవిడ, అందులో ఎంతమంది నేర చరిత్ర ఉన్న వాళ్ళు ఉన్నారు, వాళ్ళందరి మీద మరి యాక్షన్ తీసుకుంటుందా? నేర చరిత్ర లేని వాళ్ళకి టికెట్ ఇస్తారా? అలాగే నేర చరిత్ర ఇప్పుడు తెలుగుదేశం వాళ్ళు కానీ జనసేన కానీ వైఎస్ఆర్సీపీ కానీ ఎంతమంది క్రిమినల్స్కి టికెట్లు ఇచ్చారు? వీళ్ళందరినీ ఎట్లా వాడుతున్నారు? సో హత్యా రాజకీయం చేసేవాళ్ళు కానీ హత్యలు చేసిన వాళ్ళని హంతకులు కానీ ఉండకూడదు, రేప్ చేసిన వాళ్ళు ఉండకూడదు, దొంగతనాలు చేసిన వాళ్ళు ఉండకూడదు, రౌడీ షీటర్లు ఉండకూడదు, ఇవన్నీ ఉండకూడదు. ఒక్క హత్య చేసిన వాళ్ళు ఒక అవినాష్ రెడ్డి ఒక్కడే కాదు, వీళ్ళందరూ ఉండకూడదు. సో ఆవిడ డైరెక్ట్గా అవినాష్ రెడ్డి అని చెప్పలేదు, కానీ ఆయన గురించి ఉద్దేశించి ఆవిడ మాట్లాడారు. సో నేనేమంటానంటే అవినాష్ రెడ్డి గారి కాదు ఇంకెవరైనా కానీ అటువంటి వాళ్ళు ఎవరూ ఉండకూడదు. అలా నిజమైతే అది ప్రూవ్ అయ్యేదాకా చెప్పాలా, ప్రూవ్ అవ్వకముందు చెప్పాలా? ఇట్లా భయపడుతూ తిరిగే వాళ్ళు కూడా ఉండకూడదు. నా ఉద్దేశంలో ప్రజల కోసం ప్రాణాన్ని అర్పిస్తానికి తయారుగా ఉండాలి, కానీ నీ ప్రాణాన్ని కాపాడుకుంటూ నువ్వు ప్రజల కోసం నేను చేస్తాను అనుకునేవాడు ఎవడు నిజమైన నాయకుడు కాదని నా ఉద్దేశం. ఇవాళ మనకి పోలీసులు ఉన్నారు, పోలీసులు ఎవరు మన కాపాడటానికి వస్తున్నారు. ఒక ఏసీపీ లెవెల్ నుంచి ప్రతి వాళ్ళకి పైన ఉన్న వాళ్ళందరికీ ఒక సెక్యూరిటీ గన్మ్యాన్ పెట్టుకుని తిరుగుతున్నారు వాళ్ళు. ఈ వీళ్ళు ఇంకా మనకేం సెక్యూరిటీ ఇస్తారు? నువ్వు నీ పోలీసు వాడికే ఒక గ్యారంటీ లేదని నువ్వు పోలీస్ ఒక ఏసీపీ లెవెల్ వాళ్ళకి నువ్వు పోలీసు సెక్యూరిటీ ఇస్తున్నావు, ఎందుకు ఇస్తున్నావు? అసలు ఈ ప్రజాధనంతో మన ప్రజల్ని కాపాడటానికి వ్యవస్థను స్టార్ట్ చేసిన పోలీసు వ్యవస్థ, ఆ పోలీస్ వ్యవస్థలో ఉన్న వాళ్ళకి కూడా నువ్వు కాపలాలు పెట్టుకునే పరిస్థితి ఉంటే ఇంక ఈ దేశంలో న్యాయం ధర్మం చట్టం ఏమన్నా నడుస్తుందా? లా అండ్ ఆర్డర్ ఉందా లేదా? ఇవన్నీ ఆలోచించాల్సిన విషయం. అట్లా మీరు అడిగినట్టు ఎలక్షన్లో కూడా వీళ్ళందరూ ఇటువంటి వాళ్ళు ఎలక్ట్ అవ్వాలా, ఎలక్షన్ చెయ్యాలా? నిజంగా అటువంటి వాళ్ళు ఉంటే ఎందుకు కాల్ చేయరు? డుడ్డు డుడ్డు అని ఒక 2 కోట్ల మందినో 3 కోట్ల మందినో లేపేస్తే దరిద్రం వదిలిపోతుంది కదా ఈ దేశంలో. ఈ హత్య రాజకీయాలు, హత్యలు చేసేవాళ్ళు, రేపులు చేసేవాళ్ళు, మోసాలు చేసేవాళ్ళు వీళ్ళందరూ వెళ్ళిపోతారు. బ్లాక్ మెయిలర్సు, డ్రగ్ పెడ్లర్సు అని చెప్పుకుంటూ పోతే ఎంతోమంది ఉన్నారు వీళ్ళు. వీళ్ళందరినీ ఎరాడికేట్ చేయాలి. ఎరాడికేట్ చేయటం అంటే మరి కాల్ చేయటం కరెక్టా, శిక్షించడం కరెక్టా, జైల్లో పెడతాం కరెక్టా, ఏం చేయాలో చేయాలి. బట్ మనం అన్ఫార్చునేట్గా ఏంటంటే వాళ్ళకే టికెట్లు ఇచ్చి, ఎందుకంటే వాళ్ళ దగ్గర డబ్బు ఉంది, చచ్చినంత డబ్బు ఉంది, ఆ డబ్బు ఉంది కాబట్టి వాళ్ళని తీసుకొచ్చి ఎమ్మెల్యేలు చేద్దామా, ఎంపీలు చేద్దామా, మంత్రులను చేద్దామని ఆలోచిస్తున్నాం. మనం వాళ్ళని పెట్టుకుంటే స్టేట్మెంట్ వరకు మాత్రం హంతకులు ఉండకూడదు, దొంగలు ఉండకూడదు, క్రిమినల్స్ ఉండకూడదు, ఛార్జ్షీట్ ఉన్నవాళ్ళు ఉండకూడదు, రకరకాలుగా చెప్తున్నాం. మరి ప్రాక్టీస్లో ఎందుకు చేయట్లేదు ఎవరైనా కానీ? ఆవిడ ఒక్కరే కాదు, మిగిలిన అన్ని పార్టీల సంగతి నేను అడుగుతున్నాను. చేస్తే బాగుంటుంది, చేస్తారో చేయరో నాకు తెలియదు. సో మీరు అన్నట్టు నిజంగా తీసుకుంటే చట్టంలోనే లూప్స్ హోల్ లూప్స్ లూప్ హోల్స్ ఉన్నట్టు. చట్టంలో లూప్ హోల్ లేదు, చట్టంలో లూప్ హోల్ మనం ఎదుగుతాం. చట్టం ధర్మంగా చేస్తారు, హత్య చేసిన వాడు రాజకీయాలకు రాకూడదు అంటారు, దానికి మనం లూప్ హోల్ ఏం చెప్తాము? అతని మీద అభియోగం ఉంది తప్ప అతని మీద ప్రూవ్ అవ్వలేదు అంటాం. సాధ్యమైనంత వరకు ఇప్పుడు ఉన్న కేసులు 20 సంవత్సరాలు 30 సంవత్సరాలు ప్రూవ్ అవ్వట్లేదు. ప్రూవ్ అవ్వట్లేదు కాబట్టి ఆవిడ మంచివాడు అంటున్నాం. మీరు అవినాష్ రెడ్డి గారు అంటున్నారు, 5-6 ఏళ్ళు అయింది ఆయన మర్డర్ అయిపోయి, 6 ఏళ్ళు 5 ఏళ్ళు 6 ఏళ్ళు అయింది. అప్పటి నుంచి ఆయన పేరు చెప్తున్నారు, మరి ఎందుకు లోపలేయట్లేదు? అది అవునా కాదా ఆయనకు తేల్చడానికి కూడా ఎందుకు తేలట్లేదు? ఇంత సింపుల్ విషయం కదా, అవునైతే అవును కాదంటే కాదు. మర్డర్ చేసిన వాళ్ళు 4 నలుగురిని పట్టుకుని లోపల పడేశారు, వాళ్ళు 4 నలుగురు చెప్తున్నారు,
నలుగురు కన్ఫర్మ్డ్గా అవినాష్ రెడ్డి అని పేరు ఇంతవరకు చెప్పలేదు. ఆయన అయ్యి ఉండొచ్చు అని ఎవడో చెప్తాడు, ఆ దస్తగిరి అని ఆయన అయితే అయ్యి ఉండొచ్చు, ఆయనకి మా నాకు చెప్పిన ఆయనకి ఆయన టచ్ ఉందేమో అంటాడు. ఉందా లేదా వీడు తెలుసుకోవాలి, వీళ్ళు ఎందుకు తెలుసుకోరు? ఇంకొకటి, ఇదే ఈ కేసే కాదు, ప్రతి కేసులో ఇప్పుడు కవిత కేసు ఉంది, లేకపోతే అరవింద్ కేజ్రీవాల్ వీళ్ళందరూ ఉన్నారు, వీళ్ళందరి మీద ఇంత మటుకు ప్రూవ్ అవ్వాలి, అందరిని తీసుకెళ్ళి లోపల పడేస్తారు ఎలక్షన్ టైంలో, అందరిని లోపల పడే కనపడ్డ వాళ్ళల్లో ఈ గవర్నమెంట్ లోపల పడేస్తుంది, పడేసి ఆ ప్రూవ్ అవుతుందో అవుతుందో తెలీదు, అప్పుడే అవుతుంది. ఈవెన్ జగన్ అప్పుడు కూడా 16 నెలలు జైల్లో ఉన్నాడు ఆయన, ప్రూవ్ అయిందా? ఇంత మటుకు లేదు. వాళ్ళు అన్ని 100 కేసులు చెప్పారు, ఇప్పుడు 2 కేసులు మాత్రం మిగిలిన అన్ని కొట్టేశారు. అది 12 ఏళ్ళు అయిపోతాను. అసలు ఇది ఏమిటిది? అసలు 30 కేసులు ఉన్నవాడు ఎలక్షన్లో కంటెస్ట్ చేయొచ్చా? ముందు జగన్ అప్పుడు కంటెస్ట్ చేసినప్పుడు సంగతి, ఇప్పుడు కాదు నేను మాట్లాడి. ఎందుకు చేస్తున్నారు? చంద్రబాబు నాయుడు గారు 30 కేసులు 20 కేసులు ఉన్నాయి, ఆయన అఫ్కోర్స్ అన్నిటికీ బెయిల్ తీసుకున్నాడు, బెయిల్ తీసుకుని ఆయన కంటెస్ట్ చేయొచ్చా? ఇది ఆయనే కాదు, మీ ఇందాక చెప్పినట్టు ఎమ్మెల్యేలు ఎంపీలు వీళ్ళందరూ మోర్ దెన్ 50% క్రిమినల్ కేసులు ఉన్నాడు, వీళ్ళు ఎందుకు చేస్తున్నారు? వీళ్ళకి అసలు ఎట్లా నైతికంగా ఎట్లా హక్కు ఉంది? ఇది చాలా వ్యాస్ట్ డిబేట్, మాట్లాడుకుంటా పోతే ఎంతసేపు చెప్పినా చెమిటివాడి ముందు శంఖం ఊదినట్టు తప్ప దీనివల్ల లాభం ఏం లేదు. జరిగితే సంతోషం ఈ దేశంలో. అన్ఫార్చునేట్గా మనం కూడా దిక్కు లేక ఈ క్రిమినల్స్కే ఓటేస్తున్నాం. మనం వేస్తున్నాం, మనం ఊరికి ఆళ్ళ నీళ్ళు అంటున్నాం, కానీ మనం వేయట్లేదా? మనం పొలిటికల్ పార్టీ మీద ఇంట్రెస్ట్తోనో లేకపోతే నాయకుడి మీద ఇంట్రెస్ట్తోనో వాడు క్రిమినల్ అని తెలిసినా కానీ మనం తీసుకెళ్ళి ఓటేసి వస్తున్నాం, గెలిపిస్తున్నాం. ఆయన మంత్రి అవుతున్నాడు, ఇంకా తినేస్తున్నాడు, ఇంకా మర్డర్లు చేస్తున్నాడు, ఏమో తెలియదు మనకి. ఇప్పుడు హంతకుడికి ఓటు వేయకండి, సేవకుని మాత్రమే చూస్ చేసుకోండి అంటున్నారు. సో మీ ఐడియాలజీలో సేవకుడు అంటే ఏ రాజకీయ నాయకుడు వస్తాడు? మీరు ఈ మాట అడుగుతారని మీకు ఇంతకు ముందే చెప్పేస్తే సమాధానం అన్ని అందులో పోలీసులు ఎమ్మటేసుకుంటారు. ఇంకా పోలీసులను ఎమ్మటేసు తిరిగేవాడు ఎవడో సేవకుడు కాదు. వాడు సేవకుడు అయితే ఎందుకు భయపడుతున్నాడు? సేవకుడు ఎవరైనా కానీ భయం ఎందుకు ఉంటుంది? నువ్వు సేవ చేస్తానికి భయం ఎందుకమ్మా? నాకు అర్థం కాదు. నువ్వు దోచుకెళ్తానికి భయపడాలి, సేవ చేస్తానికి నీకు భయం ఎందుకు? నాకు తెలియదు, రావట్లేదు. నాకు ఎవరు కనపడ్డా గన్మెన్ లేకుండా కనపడతలేదు. వాళ్ళు గన్మెన్తో వచ్చారంటే సేవకులు ఎట్ట అవుతారు? నువ్వు తుపాకీ నాకెందుకు చూపిస్తున్నావు? నేను నీకు ఓటేసా, నేను ప్రేమతో నీకు ఓటేసి గెలిపించుకున్నా, నువ్వు నాకు రిప్రజెంటేటివ్ ఈ దేశంలో, రాష్ట్రంలో, కాన్స్టిట్యూన్సీలో. సో నువ్వు నాతో ప్రేమగా నేను వస్తే మాట్లాడటానికి వీలుగా ఉండాలి. నన్ను పోలీసు వాళ్ళు మీ గేట్ దగ్గర ఆపుతారు. నన్ను నువ్వు ఓటు అడుగుతానికి వచ్చినప్పుడు నేను ఎవరో ఆపలేదు కదా, నువ్వు నా ఇంటికి వచ్చావు. నా ఇంటికి వచ్చినప్పుడు నేను ఆపానా? అన్న, అక్క, చెల్లి, అమ్మ, నా అయ్యా, మీరు ఓటు వేయండి ప్లీజ్, మాకు ఓటు వేయండి అని చెప్పి మా ఇంట్లో పాయకానాలు కూడా కడిగి వెళ్ళిపోయావు నువ్వు. మరి ఇప్పుడు మీ ఇంటికి వస్తే గేట్ ఎందుకు బంద్ చేస్తున్నావు? నేను నువ్వు సేవకుడు ఎట్లా అవుతావు? ఎవరా సేవకులు ఒకళ్ళు చెప్పండి నాకు, మీరు చెప్పండి పలానా వాళ్ళు సేవకులు వితౌట్ సెక్యూరిటీ బయటకు వస్తారని చెప్పండి, నేను వాళ్ళని నమ్ముతాను. నాకైతే తెలీదు, ఎవరైనా కానీ ఈ ప్రోగ్రామ్ చూసిన వాళ్ళైనా కానీ అటువంటి వాళ్ళు ఉంటే చెప్తే వాళ్ళకి కొంచెం రోజు మనం వెళ్ళి దండం పెట్టొద్దాం. అంటే ఉండేవారు గతంలో, ఇప్పుడు గుమ్మడి నరసయ్య గారు ఒక ఎమ్మెల్యే గారు, అంటే కొన్ని పేర్లు ఉన్నాయి చాలా తక్కువ, ఇప్పుడు అది కూడా లేదు నాకు తెలిసి. ఒకవేళ మన నోటీసులు రాని వాళ్ళు ఒకళ్ళిద్దరు ఉండి ఉంటారు, అందరూ దుర్మార్గులని నేను అన్ను. కొంతమంది అమాయకులు ఉండొచ్చు, కొంతమంది ఉండొచ్చు, కానీ ఏదన్నా బట్ దేర్ ఆర్ 1-2% ఉంటే ఉంటారు, ఉండకుండా ఉంటారు, మన నోటీసులోకి రాలేదు అంతే. మరి ఈ రాష్ట్రాన్ని నడిపే డ్రైవర్ని నేనే అని అంటున్నారు చంద్రబాబు నాయుడు గారు, మరి మీరేమంటారు? అంటే ఆయన ఒకసారి నేను ఈ రాష్ట్రానికి సీఈఓ అని అన్నాడు, మీకు గుర్తుంటే గతంలో. ఆ తర్వాత ఓడిపోయాడు. ఆ తర్వాత నేను మారిపోయాను, నాకు ఓటేయండి అన్నాడు, గెలిపించారు. ఆయన మారలేదని గెలిపించినాక ఓడిపోయాడు. ఇప్పుడు మరి నేను డ్రైవర్ని అని వస్తున్నాడు, పేరు మార్చుకున్నాడు. ఒక్కొక్కసారి ఒక్కొక్క అవతారంలో వస్తున్నాడు ఆయన. మరి డ్రైవర్ని గెలిపిస్తారా ఓడిస్తారా అనేది మనం చూడాలి. సీఈఓని గెలిపించి ఓడిచ్చేశారు. మారిపోయాను, నాలో చాలా మార్పు వచ్చిందంటే గెలిపించి ఓడిచ్చారు. ఇప్పుడు డ్రైవర్ని అంటే మరి గెలుస్తారా? వయసు పెరిగింది కాబట్టి వదిలేస్తారా? చూడాలి, ప్రజలు చెప్పాలి, మనం ఎవరమ్మా చెప్తానికి. మరి ఇన్ని పేర్లు చెప్పారు, సీఓ అన్నారు, డ్రైవర్ అంటున్నారు, మరి ఇంత తప్ప ఇంకెవరు లేరా? ఇంకేం కాక ఇంకేం లేవంటారా?
అంటే ఇంకొక ఆయన ఉన్నాడు కదా, నేను మీ బిడ్డని అంటాడు ఆయన, లేకపోతే మీ అన్నని అంటాడు, మీ మామయ్యని అంటాడు, ఏ రకరకాలుగా పిలుచుకుంటూ ఉంటాడు ఆయన. ఆయన కూడా ఉద్ధరిస్తుంది, దేశాన్ని బాగు చేస్తానంటాడు. సో ఇంకొక ఆయన ఉంటాడు, ఆయన అసలు నేను తప్ప ఎవరు చేయరు, నేను అసలు అన్ని త్యాగం చేసి వచ్చేసాను ఇక్కడికి అంటూ ఉంటాడు. సో వీళ్ళందరూ నిజమా ఇదంతా, ఇంత తపన వీళ్ళకు ఉందా? ఇంత తపన ఉంటే ఈ సిన్సియారిటీ వర్క్లో కనపడాలి కదా. మీ అన్నని మామని అని చెప్పి ఆయన 5 ఏళ్ళ నుంచి నడిపిస్తున్నాడు. ఆయన ఎలక్షన్ అయ్యేదాకా 5 ఏళ్ళు నేను మీ అన్నని మామని మీ బిడ్డని అన్నాడు. ఎలక్షన్ అయిన కాడి నుంచి పరదాలు కట్టుకుని బయటికి రావటం మొదలెట్టు, జనాన్ని లోపల రానివ్వట్లేదు, కలవనివ్వట్లేదు. ఇంకొక ఆయన ఉన్నాడు, నేను అంతా త్యాగం చేసిన మీకోసం నేను మానేసి వచ్చేస్తున్నాను అంతా అంటాడు. ఆయన రోజు ఆ పోలీసులను పెట్టుకుని ఆయన తిరుగుతూ ఉంటాడు. ఎప్పుడు వస్తాడో తెలియదు, ఎప్పుడు ఎవరిని తిడతాడో తెలియదు, తిట్టేసి వెళ్ళిపోతూ ఉంటాడు. వీళ్ళు ఏంటి ఉద్దేశం ఏంటి, ఎవరి కోసం ఏం చేద్దాం? వాళ్ళ కోసమే చేస్తున్నారా, ప్రజల కోసం? ప్రజల కోసం చేస్తే ఇటు బిహేవ్ చేయక్కర్లేదు కదా. ఒక్కొక్కళ్ళు బిహేవియర్ మనం చూడండి, లాస్ట్ 5-10 ఇయర్స్లో మీరు చూడండి. అని నేను చెప్పిన 3 నాయకులు, ఇవాళ ఆ 3 నాయకులే మనకి రాష్ట్రానికి ముఖ్యులు. వాళ్ళ తప్ప వేరే ఎవరు లేరు. షర్మిల గారు అన్నారు కానీ ఆవిడ ఇప్పుడు కొత్తగా వచ్చారు, కొత్త ప్లేయర్, ఆవిడ నెక్స్ట్ 5 ఇయర్స్ తర్వాత మాట్లాడుకోవాలి ఆవిడ గురించి. ఇప్పుడున్న 5 ఇయర్స్ 10 ఇయర్స్ నుంచి చూస్తున్న వీళ్ళు 3 ప్లేయర్స్, వీళ్ళ బిహేవియర్ లాస్ట్ 10 ఇయర్స్లో ఎట్లా జరిగింది, ఒక్కొక్కళ్ళు ఒక్కొక్కసారి ఎప్పుడు ఎలా మాట్లాడారు అని ఆలోచిస్తే మనకే ఆశ్చర్యం వేస్తుంది. వీళ్ళైన నాయకులు, వీళ్ళతో మనం ఎట్లా సీల్ చేస్తున్నాం, మళ్ళీ రేపు వీళ్ళకే ఓట్లు వేస్తున్నామా అని ఆలోచించే పరిస్థితి ఉంది. వీళ్ళకి నిజంగా ఓట్లు ఇవ్వాలా వద్దా అని కూడా ఆలోచించాల్సినంత అవసరం ఉంది నాకు చెప్పండి. నేనైతే బట్ తప్పదు కాబట్టి ఎవరో ఒకళ్ళకి ఓటేస్తారు కాబట్టి ప్రజలు వేసుకుంటారు, అది వేరే సంగతి. మనకు ముద్రేస్తారు ఇవాళ. ఇప్పుడు నేను ఒక మాట అన్నప్పుడు మొన్నటిదాకా నన్ను జగన్ మంది మనిషిని అన్నారు, అంతకుముందు చంద్రబాబు మనిషిని అన్నారు, మళ్ళీ జనసేన మనిషిని అన్నారు. నాకు ఎవరి మనిషినో నాకు తెలియదు, కానీ నా ప్రశ్నకి ఎవరినో సమాధానం చెప్తే వీటికి, అప్పుడు నేను ఎవరో ఒకళ్ళ మనిషిని అవుతాను. నేను నా లెక్క, నాకు తెలిసినంతవరకు నేను ప్రజల మనిషి. ప్రజలు కూడా, ప్రజలతో పాటు ప్రజాస్వామ్యాన్ని కాపాడే దానికి ఉన్న మనుషులకి సంబంధించిన మనిషిని నేను. అందరూ బాగుండాలనుకునే మనిషిని నేను. అంతేతప్ప ఒక పొలిటికల్ పార్టీ వాడు మంచి చేస్తే మంచి అంటాం. ఒక పార్టీ చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు ఆయన ఏమన్నా మంచి పని చేసి ఉంటే మంచి అంటాం, జగన్మోహన్ రెడ్డి గారు అన్న మంచి చేస్తే మంచి అంటాం, ఈవెన్ పవన్ కళ్యాణ్ గారు అప్పట్లో ఉద్దానం వెళ్ళేదో చెప్పారు, ఇంకో చోటుకి వెళ్తే 2-3 మంచి మాటలు చెప్తే, మంచి మాటలు చెప్తే మంచి అంటాం. సో బట్ మంచి చెయ్యాలి అనేది ఇంపార్టెంట్. ఎంతవరకు చేస్తారు వీళ్ళు అనేది, వీళ్ళు చేస్తున్న పరిస్థితి చూస్తుంటే మాత్రం చిరాగ్గా ఉంది. నేను మీతో ఇంటరాక్ట్ అయిన దగ్గర నుంచి ఏ ఒక్క రాజకీయ నాయకుడికి కానీ లేదంటే పార్టీకి కానీ ఎప్పుడు సపోర్ట్ ఇచ్చిన దాఖలాలు, ప్రజలు ఎలా ఫీల్ అవుతున్నారు, వాళ్ళకి ఏం కావాలి, వాళ్ళు ఎట్లా ఆలోచిస్తే మంచి నాయకుని ఎన్నుకోగలరు అనే మాటలు అయితేనే మీరు మాట్లాడారు. దానికి మించి ఏ సపోర్ట్, అంటే ఏ పార్టీకి సపోర్ట్ అయితే ఇవ్వలేదు మీరు నాకు తెలిసి. సో అలాగే జనసేన పార్టీ విషయానికి వస్తే, జనసేనకి ఇచ్చిన సీట్లన్నీ కంపల్సరీగా మేము గెలుస్తున్నాము అని అంటున్నారు. ఇది కాన్ఫిడెన్స్ అనుకోవచ్చా లేదంటే వాళ్ళ మైండ్ గేమ్ అని అనుకోవచ్చా? ఇప్పుడు జనసేన కావచ్చు, బీజేపీ కావచ్చు, తెలుగుదేశం కావచ్చు, మొత్తం మెజారిటీ ఆఫ్ ద సీట్స్ అన్ని తెలుగుదేశం క్యాండిడేట్లే ఉన్నారు. అన్ని పార్టీల్లోనూ వాళ్ళ క్యాండిడేట్లు, డైరెక్ట్గా కానీ ఇండైరెక్ట్గా కానీ పార్టీలు మారారు కానీ ఇక్కడి నుంచి వచ్చిన వాళ్ళు, వాళ్ళ జనసేన ఒరిజినల్ జనసేన అనేవాళ్ళు ఒకళ్ళు ఇద్దరు ఉంటారు 20 సీట్లలో, ఒరిజినల్ బీజేపీ అనేవాళ్ళు 10 సీట్లలో ఒకళ్ళు ఇద్దరు ఉంటారు, మిగిలిన అన్నీ ఇక్కడి నుంచి వచ్చిన ఇన్ఫిల్ట్రేట్ అయిన వాళ్ళే ఉంటాం. సో అల్టిమేట్గా చంద్రబాబు నాయుడు గారు గెలుస్తారా ఓడతారా అనేది మనం ఆలోచించాలి తప్ప, జనసేన గెలుస్తుందా ఓడుతుందా అనేది. జనసేన నిజంగా 20 సీట్లు గెలిస్తే 175 సీట్లు చంద్రబాబు నాయుడు గారు గెలుస్తారు. ఆ 20 సీట్లు గెలవకపోతే చంద్రబాబు నాయుడు గారు 175 సీట్లు గెలవరు. వాళ్ళు ఎన్ని గెలిస్తే వీళ్ళు కూడా అన్ని గెలుస్తారు. సపోర్టింగ్ పార్టీ కాబట్టి, సపోర్టింగ్ పార్టీ అంటే నిజంగా అంత అవుతుందో లేదా అనేది ఇంకా మనం ఏం చెప్పలేము. ఇప్పుడు అది కాకుండానమ్మా ఈయన 175 గెలుస్తానంటున్నాడు, అట్లాగే వాళ్ళు 20 గెలుస్తూ ఉంటారు. ఈవెన్ చంద్రబాబు నాయుడు గారు కూడా 150 గెలుస్తూ ఉంటున్నారు. సో ఎవళ్ళైనా కానీ కాన్ఫిడెన్స్ లేకుండా నేను ఓడిపోతాను అని చెప్పి ఎవరు గెలవరు కదా, కంటెస్ట్ చేయరు కదా. ఈవెన్ కాంగ్రెస్ షర్మిల గారు కూడా నేను గెలుస్తానంటున్నారు. సో ఎవరిని మనం తక్కువ అంచనా వేస్తానికి లేదు. ఏమో గుర్రం ఎగరవచ్చు అని రేపు షర్మిల గారు గెలిస్తే ఆవిడ ముఖ్యమంత్రి అవుతారేమో,
తెలిసి ఏం జరుగుతుందో మనకేం తెలుసు, ప్రజలు నాయుడు ఎట్టా ఉందో తెలియదు కదా.